ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అయితే పంజాబ్ ఇందులో విచారించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అయితే విచారణను పంజాబ్ చేపట్టకూడదు అంటూ కూడాను సుప్రీంకోర్టు అంటుంది. అయితే ఈ ఘటనకు కారణం ఖలిస్తాన్ గ్రూపేనంటూ కేంద్రం అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎస్పీజీ వాళ్ళు ఈ సలహాను మా సలహాను పట్టించుకోలేదు అంటూ కూడాను పంజాబ్ సర్కార్ తెలిపింది. ఎన్ఎఫ్టే గ్రూప్ పనే అని కేంద్రం అయితే ప్రస్తుతం ఆరోపిస్తుంది. పంజాబ్ లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ అయితే జరుగుతుంది. అయితే ఎన్ఎఫ్టీ గ్రూప్ పనే అంటూ కూడా కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తుంది.